इदी भारत देश चरित्रलो ఒక సువర్ణ అధ్యాయం రామ జన్మభూమి సాధనకై రామరాజ్య స్థాపన కోసం రామ మందిర్ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రామ రథయాత్ర సారథి అద్వాని మురళి మనోహర్ జోషి ఉమాభారతి చేసిన పోరాటం సఫలీకృతమైంది వారిపై పెట్టిన తప్పుడు కేసులను న్యాయస్థానం కొట్టేసి నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది దీంతో సంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు నూతన బస్టన్ సమీపంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వినోద్ కుమార్ జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కొండాపురం జగన్ శేఖర్ పూణం సంతోష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు స్థాపన కోసం రామ మందిర నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రామ రథయాత్ర సారథి అద్వానీ గారు మరి మరవ సీనియర్ నాయకులు మురళీమన్ జోషి గారు ఉమాభారతి గారు అశోక్ సింగాల్ గారు నేతృత్వంలో మరి రామ మందిర నిర్మాణం కోసం దేశ పోరాటం సఫలీకృతమైంది కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన అతని పైన తప్పుడు కేసు తెలుసు అయినప్పటికీ కూడా విడుదలగల పార్టీ కాబట్టి రాష్ట్రపతి అయ్యే అవకాశాన్ని మరి అద్వానీ గారు ప్రత్యక్షంగా మరి హీరోల పడిచోలో ఉంటారంటే మరి ఒక ఉద్యమం జరిగినప్పుడు నాయకులు తప్పు అని చేసి మనాయించినప్పుడు నాయకులు తప్పు అని నిర్దేశం నిర్వహించినప్పుడు కోర్టు తీర్పు ఇవ్వాల్సిందే అయోధ్య మాట్లాడండి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత मंदिर मैं प्रधान नरेंद्र मोदी गारु शंकुस्थापन चेसी రోజుల్లోనే మరి ఆ ఉద్యమంలో ముందుండి నడిచిన మహానాయకులు లాల్కృష్ణ అద్వానీ గారు కావచ్చు మురళీమన్ జోషి గారు కావచ్చు ఉమాభారతి గారిని మరి నిర్దోషులుగా నిన్న మరి కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో మరి భారతీయ జనతా పార్టీ హిందూ మరియు హిందూ సంఘాలన్నీ కూడా మరి హర్షిస్తూ స్వాగతిస్తూ ఉన్నాయి